హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈజీగా ఫిష్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బిర్యానీ చేసుకోవడానికి ముందుగా మనం చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలి. అవి ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో చేప ముక్కలను వేసుకుని తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, పసుపు, ధనియాల పొడి, కారం వేసి చేప ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకుని చేప ముక్కలు సగం ములిగేలాగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత చేప ముక్కలని వేసుకుని రెండు వైపులా వేపుకోవాలి. చిన్న మంట మీద వేపుకోవాలి. చేప ముక్కలు వేగిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని 2 స్పూన్ల నెయ్యి, 3 స్పూన్ల చేప ముక్కలు వేయించిన నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులో 5 యాలకులు, 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 పెద్ద లవంగం, అనాస్ పువ్వు, జాపత్రి, 1 బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ షాజీరా వేసుకోవాలి. షాజీరా లేకపోతే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మసాలాలన్నీ వేగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. తర్వాత చిరికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకొని వేపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేయించిన తర్వాత 1 కప్ టమాటా ప్యూరీని వేసి ఉడికించాలి. తర్వాత అందులో చిటికెడు పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి వేయించుకోవాలి. మసాలాలన్నీ వేగిన తర్వాత 1 కప్ పెరుగు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకొని చేప ముక్కలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం ఉడికించుకోవడానికి 1 గిన్నెతో నీళ్లు తీసుకుని అందులో 1 స్పూన్ జీలకర్ర, 5 యాలకులు, 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, సరిపడగా ఉప్పు వేసి నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం 1 గంట సేపు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి 70% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బాస్మతి రైస్ని నీళ్లు వాచుకుని చేప ముక్కలపైన 1 లేయర్లా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ పైన 2 స్పూన్ల చేప ముక్కలు వేయించిన నూనెని వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మిగిలిన రైస్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన 3 స్పూన్ల ఫిష్ ఫ్రై ఆయిల్ని వేయాలి. 1 స్పూన్ ఏదైనా ఫుడ్ కలర్ వేసుకోవాలి. దానిపైన కొత్తిమీర వేసుకుని 1 ఫాయిల్ పేపర్తో ఆవిరి బయటికి రాకుండా మూత పెట్టుకోవాలి. చిన్న మంట మీద 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని 15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసే ముందు మసాలాలన్నీ బాగా కలిసేలా బిర్యానీని కలుపుకోవాలి.
అలా కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే చేప ముక్కలు విరిగిపోయి ముళ్ళులు బిర్యానీలో కలిసిపోతాయి. అంతే అండి, ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.